అక్కడ బాత్రూమ్ వాటర్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. వాటిని సెలైన్ వాటర్ లో మిక్స్ చేసి పిల్లల శరీరంలోకి ఎక్కించేస్తున్నారు. వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది కదూ. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని కళ్ళారా చూస్తే నవ్యాంధ్రలో మెడిసిన్ మాఫియా అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. వ్యాక్సిన్స్ ను కూడా కల్తీ చేస్తూ పసి ప్రాణాలతో చెరగాటమాడుతున్నారు. టీవీ 5 నిఘాలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఈ సరంజామా అంతా వ్యాక్సిన్లు వేయడానికి కాదు, ఈ విజువల్స్ లో ఒక బాటిల్లోంచి మందును మరో బాటిల్లోకి ఎక్కిస్తున్నారు. అంటే ఇదంతా కాంబినేషన్ డ్రగ్ కోసమని అనుకోవద్దు. ఆ మాటకొస్తే అసలు ఇదంతా మెడిసినే కాదు. ఈ ఇంజక్షన్ లో ఉన్నదేంటో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. చూస్తున్నారుగా, ఈ నీళ్లే ఇంజక్షన్ బాటిల్లోకి వెళుతున్నాయి. ఇవే మెడిసిన్ లా జనం శరీరంలోకి ఎక్కించేస్తున్నారు. ఒళ్ళు గగురు పొడిచే ఈ దృశ్యాలు నవ్యాంధ్రను షేక్ చేస్తున్నాయి. మెడిసిన్ మాఫియా ఏ రేంజ్ లో అరాచకాలు సృష్టిస్తోందో, ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడుతోందో చెప్పడానికి ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యం. టీవీ 5 తీగలాగితే డొంక కదులుతోంది. మెడిసిన్ మాఫియా బండారమంతా బయటకు వస్తోంది. టీవీ 5 ఇన్వెస్టిగేషన్ లో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మెడిసిన్ మాఫియా అరాచకాలి బట్టబయలు చేసిన టీవీ 5 తాజాగా ప్రకాశం జిల్లాలో కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. లివర్ సంబంధ వ్యాధులు రాకుండా వేసే హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా మాఫియా కల్తీ చేస్తోంది. వ్యాక్సిన్ లో సెలైన్ వాటర్ తో పాటు బాత్రూమ్ లో నీటిని మిక్స్ చేసి చిన్నారులకు ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ ముఠాలో పనిచేసిన ఓ వ్యక్తి ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందాన్ని చూడలేక చివరికి టీవీ 5 కి సమాచారం ఇచ్చాడు. మామూలు నీళ్లనే మందు పేరుతో ఎలా అమ్ముతున్నారో చెప్పడమే కాదు, ఆ మోసాన్ని స్వయంగా చూపించాడు. 12 ఏళ్ల వరకు చిన్నారులకు ఈ వ్యాక్సిన్ వేసేందుకు 40 రూపాయలు వసూలు చేస్తుండగా పెద్దవాళ్ల నుంచి 80 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంత డబ్బు వసూలు చేస్తూ కూడా నకిలీ మందులు అంటగడుతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల దర్శి కేంద్రంగా మెడిసిన్ మాఫియా అక్రమాలు సాగిస్తోంది. వాసవి క్లబ్ ఆఫ్ చీరాల పేరుతో ఈ దందా నడుస్తోంది. సేవ ముసుగులో సాగిస్తున్న ఈ దందాను నడిపిస్తోంది ఓ ఆర్ఎంపీ డాక్టర్ దుర్గా ప్రసాద్. చేస్తోంది తప్పని తెలిసిన డబ్బుల కోసం విలువల్ని వదిలేశాడు. ఇదిగో చూడండి, ఓ పేషెంట్ కి ఇంజక్షన్ చేస్తున్నాడు. కనీసం పేషెంట్ వైపు చూడకుండానే ఎలా సూది మంది వేస్తున్నాడు అని షాక్ అవ్వకండి. పేషెంట్ వైపు చూసి మాట్లాడితే ఈయన ఫుల్లుగా మందు కొట్టి ఉన్న విషయం బయటపడిపోతుంది. దాన్ని కవర్ చేసుకునేందుకే ఫేస్ అటుపక్కకు పెట్టి చేతికి ఇంజక్షన్ గుచ్చి పడేశాడు. కేవలం డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈ ముఠ ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతోంది. హెపటైటిస్ వ్యాక్సిన్ పేరుతో నీళ్ల ఇంజక్షన్ చేసి దగా చేస్తోంది. ఇప్పుడు ఈ ముఠ మోసాల్ని టీవీ 5 బయటపెట్టింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది వేచి చూడాలి. బాత్రూమ్ బకెట్ లో నీళ్లు, కనీసం సెలైన్ వాటర్ కూడా కాదు. మామూలు నీళ్లనే మెడిసిన్ గా అమ్మేస్తున్న ఈ ఆర్ఎంపీని టీవీ 5 రెడ్ హ్యాండల్ గా పట్టుకుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును బయట పెట్టింది. కొద్ది రోజులుగా ఈ దందాపై నిఘా పెట్టి పక్కా సమాచారంతో ఈ మెడిసిన్ మాఫియాకు చెక్ పెట్టగలిగింది. కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయినా ఈ ఆర్ఎంపీ దుర్గా ప్రసాద్ మాత్రం తానే తప్పు చేయలేదని బుకాయిస్తున్నాడు. ఇప్పుడు మన వాసు క్లబ్ తరఫున చేస్తున్నాం అండి. మెడిసిన్ మాఫియా బై టీవీ 5 స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆర్ఎంపీ అరాచకాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రసాద్ వద్ద పనిచేసిన సుభాని మనతో గుంటూరు స్టూడియోలో ఉన్నారు. అసలు ఇలాంటి దొంగ మందుల వల్ల ఎలాంటి ప్రమాదాలు వాటిల్లుతాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశంపై మాట్లాడేందుకు విశాఖ స్టూడియోలో డాక్టర్ రామ్ కుమార్ గారు మనతో ఉన్నారు. రామ్ కుమార్ గారు నమస్కారం. సుభాని గారు నమస్కారం అండి. సుభాని గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఏం జరుగుతోందండి ఆర్ఎంపీ దుర్గా ప్రసాద్ దగ్గర? మేడం గారు, అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఈ వ్యాక్సిన్ అని చెప్పి ఈ నీళ్లు కలిపిన బాటిల్ చేస్తుంటే నేను
ఉన్నానండి, చూస్తూ ఉన్నాను. చూసి నాకు చాలా బాధ కలిగి నేను ఎవరికి చెప్పుకోలేక టీవీ 5 వాళ్ళకి ఈ దీని గురించి ఇన్ఫార్మ్ చేయడానికి నాకు ఒక మంచి హెల్ప్ చేశారండి. ఒక మంచి ఆయన డాక్టర్ అన్నిపే రెడ్డి కాదు, నాకు హెల్ప్ చేశారు. ఆయన ద్వారా నేను టీవీ 5కి వీళ్ళ ఈ విషయాన్ని చూపించగలిగానండి. ఎప్పటి నుంచి ఉన్నారు సుబ్బాని మీరు దుర్గా ప్రసాద్ దగ్గర? ఎప్పటి నుంచి ఉన్నారు? నేను మాక్సిమం వచ్చేసి ఒక 25-30 డేస్ బిఫోర్ నుంచి ఉంటున్నానండి. నర్సరావుపేటలో ఆయన మెడికల్ క్యాంపు చేసి వెళ్ళే టైంలో లాడ్జిలో నన్ను కలిసేదండి. నాకు పొజిషన్ బాగా లేకపోయినప్పుడు నన్ను మాతో పాటు మెడికల్ క్యాంప్ వచ్చి మీరు బాగుంటుంది, అందరికి హెల్ప్ చేయొచ్చు అంటే 10 మంది హెల్ప్ చేసే విషయం కదా అని నేను ఈ మెడికల్ క్యాంపుకి నేను ఆయనతో పాటు ఇక్కడికి వచ్చానండి. ఫస్ట్ చీరాలకు వచ్చాను, చీరాల తర్వాత దర్శీ డాక్టర్ ఝాన్సీ హాస్పిటల్ కాడికి వెళ్ళామండి. తర్వాత అక్కడ 2 వీక్స్ చేసామండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 19th ఇక్కడ మెడికల్ క్యాంపు చీరాలలో ఉందంటే ఇక్కడ నన్ను తీసుకొచ్చారండి. ఆ టైంలో నేను ఈ వాటర్ కలుపుతుంటే చూశానండి. అంతకుముందే ఒకసారి చూశాను, తప్పండి అని నేను చెప్పినా కానీ ఇవన్నీ మీకు ఎందుకండి, నాదే పనిచేసే మనిషి కదా మీరు, కామ్గా ఉండండి అన్నారు. సరే నాకెందుకు లేని నేను కామ్గా ఉన్నాను, నాకు డైలీ 400-500 రూపాయలు ఇస్తాదండి ఖర్చులకి ఆయన. సో దుర్గా ప్రసాద్ కి ఇది అంటే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గత 7 ఏళ్లుగా ఇదంతా ఇలానే చేస్తున్నాడు అని. ఇంకెవరైనా ఉన్నారా ఆర్ఎంపీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు? అందరికీ తెలుసా మీరు ఫస్ట్ టైం ఇలా ఇలా నీళ్లు కలిపి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనేది ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది సుభాని? నాకు చాలా బాధ అనిపించింది. చిన్న చిన్న పిల్లలకి చేస్తుంటే ఏడుస్తున్నారు మేడం గారు, పిల్లలు ఏడుస్తుంటే నాకు బాధ కలిగి ఎవరికి చెప్పుకోలేక నేను వీళ్ళు కలిశానండి. అందువల్ల నేను ఈ విషయాన్ని బయట పెట్టగలిగానండి. ఓన్లీ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ మాత్రమేనా లేకపోతే వేరే ఇంజెక్షన్స్ విషయంలో కూడా ఇలానే ఈ బాత్రూమ్ వాటర్ మిక్స్ చేసి చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయా? ఆయనకి ఓన్లీ హెపటైటిస్ బి చేయటమే ఈ ఓపీ కార్డ్ లో ఉంటుంది మేడం. తర్వాత వచ్చేసి నొప్పులకి వాటికి ఏదో ఏదో చేస్తా అని ఏదో కొన్ని బాటిల్స్ ఇస్తాను, నాకు తెలియదు వాటి గురించి. ఇంజెక్షన్స్ ఏమి చేస్తాడో నాకు తెలియదు. నేనేంటంటే వర్క్ రాసుకునే వరకు నా పని. ఈ వాటర్ కలిపేటప్పుడు నేను స్వయంగా బాత్రూమ్ వెళ్ళినప్పుడు చూశాను వీళ్ళు వాటర్ కలుపుతున్నప్పుడు, చూసి నేను వీడియో తీసి వీళ్ళకి ఇచ్చానండి. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ వ్యాక్సినేషన్ అని చెప్పి ఆర్ఎంపీ దుర్గా ప్రసాద్ చెప్తున్నారు, మరి వాసవి క్లబ్ వాళ్ళకి తెలియదండి ఈ విషయాలని? ఏమండి నాకు తెలియదండి, పద్మజ కాదు నా అక్క, వాసవి క్లబ్ ఆఫ్ చీరాల ఇంటర్నేషనల్ పద్మజ కాదు, ఇంటర్నేషనల్ ఆమె వైస్ ప్రెసిడెంట్, మా అక్క కాదండి. మనకేం కాదు, అవసరం ఉంటే డీజీపీ దగ్గర వెళ్ళి నేను మా అక్క మాట్లాడింది అని ఆయన ధైర్యంగా మాట్లాడండి. ఇంకో విషయం తెలుసా, ఆయన అసలు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి, మీడియాకి ఏం లేదు, మనకేం భయం లేదండి, మీరు కామ్గా ఉండండి అని నాకు ధైర్యంగా చెప్తేనే నేను నిన్న క్యాంపులో కూర్చున్నాను. లేకపోతే నేను కూర్చునేవాడిని కాదు మేడం గారు. అసలు రైట్ సుభాని, మీరు చెప్తున్న విషయాలు నిజంగా భయం కొలిపే విధంగా ఉన్నాయి. ఏం జరగదు, మీడియా కాదు ఇంకా పెద్దవాళ్ళు కాదు ఎవరేం చేయలేరని ఆర్ఎంపీ దుర్గా ప్రసాద్ బుకాయించిన పరిస్థితి మనం సౌండ్ బైట్ లో కూడా చూసాం. కావాలంటే ల్యాబ్కి వెళ్ళండి అని చాలా రెక్లెస్ గా చెప్తున్నారు. ఇలాంటి నకిలీ దందా చేస్తున్న వాళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు ఉండాలి? డాక్టర్ రామ్ కుమార్ గారితో మాట్లాడు, వైజాగ్ నుంచి లైవ్ లో డాక్టర్ రామ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. డాక్టర్ బ్రేక్ కి ముందు సుభాని మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు, ఎంతటి దారుణంగా బాత్రూమ్ లో ఉన్న బకెట్ వాటర్ తో కలిపి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని చెప్పి దారుణంగా నమ్మించి ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితి. అసలు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయండి? ఒరిజినల్ వ్యాక్సిన్ అడల్టరేషన్ చేసి ఇవ్వడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో యూజువల్గా అడల్టరేషన్ చేయడం అనంటే ఆ పేషెంట్కి సేఫ్ జరిగే కంటే లైఫ్ రిస్క్ ఎక్కువగా ఉంటుందండి. యూజువల్గా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఒక క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే చేయాలి, అది కూడా వ్యాక్సిన్ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. యూజువల్గా ఇటువంటి పరిణామాలు గతంలో కూడా విశాఖపట్నంలో కూడా చాలాసార్లు చాలామంది పేషెంట్స్ మధ్య రావడం జరిగిందండి. ఇట్లాగా ఒక ప్యాడ్స్ లాంటి తీసుకురావడం, ఫస్ట్ వ్యాక్సిన్ 100 రూపీస్ అండి, సెకండ్ వ్యాక్సిన్ 100 రూపీస్, థర్డ్ వ్యాక్సిన్ చేసుకుంటే మళ్ళీ అయితే 12 రూపీస్ రిఫండ్ చేస్తామని చెప్పి రావడం జరిగింది. సో ఇటువంటి మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్స్ కూడా మేము క్లియర్గా అడ్వైజ్ చేస్తాం, దయచేసి బయట ఇటువంటి అనఫిషియల్గా ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ దగ్గర వేయించుకోకండి. సో అది వేయించుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంతవరకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు అన్నది మనకు తెలియదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అన్నది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరేషన్ దగ్గర నుంచి డేట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వరకు కూడా అది ఒక కూల్ అట్మాస్ఫియర్ లో మాత్రమే ఉండాలి. ఒకసారి ఎందుకంటే లైవ్ వ్యాక్సిన్స్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అది అలా దాని తాలూకు ఎఫికసీ పోతుందండి. యూజువల్గా అందుకనే మీరు క్లోజ్ గా మానిటర్ చేస్తే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఇటువంటి వ్యాక్సిన్స్ ప్రతిరోజు వెయ్యదు, వారానికి 2 రోజులు మాత్రమే
అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు, ఆ రోజు మాత్రమే పిల్లల్ని మళ్ళీ తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఒకసారి వ్యాక్సిన్ ఓపెన్ చేసిన తర్వాత అది దాన్ని ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టమండి. సో అందుకని ఏంటంటే ఒకసారి వ్యాక్సిన్ చేసిన తర్వాత ఒక 20 మెంబర్స్కి వస్తుందండి. యూజువల్గా అందులో 10 ml ఉంటుంది. చిన్నపిల్లలకి 0.5 ml చేస్తారు, అదే అడల్ట్స్కి అయితే 1 cc చేస్తారండి. సో యూజువల్గా ఎందుకంటే ఒకసారి వ్యాక్సిన్ ఓపెన్ చేస్తే 20 మెంబర్స్ కంటిన్యూస్గా చేసేవచ్చు కాబట్టి ఆ స్పెసిఫిక్ ఒక ఏదో ఒక రోజు గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు, ఆ రోజు వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోమని చెప్తాం. సో ఇలా అన్అఫీషియల్గా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఇలా బాత్రూమ్ వాటర్ అనే అన్హైజీనిక్ కండిషన్స్లో మెయింటైన్ చేయడం వల్ల ఆ పేషెంట్ హిపటైటిస్ బి వస్తుందా రాదా అన్నది సెకండరీ. కాకపోతే ఏంటంటే ఇటువంటి ఇంజెక్షన్ ఎప్సెస్ అయ్యి రావడానికి కానీ లేదంటే ఫుడ్ డ్రాప్స్ కానీ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటిప్పుడు ఇంజెక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్గా పరిణామాలు పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ ఇంజెక్షన్ చేయడం వల్ల లోపల ఏదైనా నరాలు కానీ ఏమైనా తగిలడం కానీ జరిగితే ఆ పేషెంట్ తాలూకా హ్యాండ్ బ్రిస్ట్ డ్రాప్ అంటారండి. సో జీవితాంతం అంగవైకల్యానికి అంగవైకల్యంతో బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. అలా ఇంజెక్షన్ సమంగా చేయకపోయినా కూడా లోపల ఎప్సెస్ లాంటి ఏదైనా డెవలప్ అయితే మళ్ళీ తర్వాత ఎప్సెస్ తీసుకోవడానికి మళ్ళీ సర్జరీ చేసి హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సిన అవకాశాలు ఉంటాయి. సో అందుకని మేము స్పెషల్గా చెప్పేది ప్రతి పేషెంట్లు కూడా కంపల్సరీగా ఒక క్వాలిఫైడ్ పర్సన్స్ తో మాత్రమే చేయించుకోండి, ఎవరు పడితే వాళ్ళతో వేయించుకోవద్దు అని చెప్పి ముక్కాడిగా చెప్తున్నాం. డాక్టర్ రామ్ కుమార్, అసలు వ్యాక్సినేషన్ యాక్ట్ ఏం చెప్తుందండి? అంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చీరాల ఆధ్వర్యంలో ఈ ఆర్ఎంపీ దుర్గా ప్రసాద్ ఈ వ్యాక్సిన్స్ ఇస్తున్న పరిస్థితి గత 7 ఏళ్లుగా జరుగుతుంది. ఇది మనం జనరల్ గా ఈ స్వైన్ ఫ్లూ లాంటివి ఏమైనా కూడా వచ్చినప్పుడు స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి, ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్స్ గానీ ఇవి ఇస్తూ ఉంటాయి. అసలు స్వచ్ఛంద సంస్థలకి ఇలాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి వ్యాక్సినేషన్స్ కి సంబంధించి ఎలా పడితే అలా ఇచ్చేసే ఛాన్స్ ఉంటుందా, ఏం చెప్తుంది వ్యాక్సినేషన్ యాక్ట్? ఎంత స్ట్రిక్ట్ గా ఉంది, దీన్ని కనుక బ్రేక్ చేస్తే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి? వ్యాక్సినేషన్ అనేది ఒక రిజిస్టర్డ్ హాస్పిటల్లో మాత్రమే చేయాలండి, ఒక క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అయితే వీలు లేదు. తర్వాత ఈ లేదు స్వచ్ఛంద సంస్థని చేస్తున్నారంటున్నారు, అటువంటిది ఏమీ లేదు, ఎటువంటి ప్రాఫిట్ లేకుండా వీలైతే ఏమీ చేయటం లేదండి. ఎందుకంటే కేవలం అది మల్టీ డోస్ వైల్ 10 ml వైల్ కాస్ట్ సుమారుగా 150 రూపాయల నుంచి 200 ఉంటుందండి. సో ఈ వీళ్ళు ఆ 10 ml ని సుమారుగా 30 మందికి చేస్తారండి. యూజువల్గా కరెక్ట్ డోస్ కానీ వెళ్తే చిన్నపిల్లలకి 20 మందికి చేయాలి, కానీ 0.5 ml చెప్పని చెయ్యకుండా వీళ్ళు 0.2 cc 0.3 cc చెప్పినా దాన్ని 30 మందికి ఇస్తూ ఉంటారు. సో అక్కడ పోనీ ఆ విధంగా అయినా ఇక్కడ ప్రజలకైనా న్యాయం చేస్తున్నారంటే అది కూడా కాదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్గా ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా డోస్ ఇవ్వాలో ఆ డోస్ ఇవ్వరు, కానీ వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా చేస్తున్నట్టు ఉన్నారు. కానీ ఏదైతే సర్వీస్ మోటోలో వెళ్తున్నారో దయచేసి ఇటువంటి ఇదంతా అన్అఫీషియల్గా చేస్తున్నారు, అది ఏమాత్రం సర్వీస్ అన్నది మాత్రం ఏమీ కాదు. సో ఈ స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్స్ ఇటువంటివి కూడా దయచేసి మాత్రం ఏదైనా ఒక రిజిస్టర్డ్ హాస్పిటల్లోకి వెళ్ళి మాత్రమే ఒక గవర్నమెంట్ ఒక డాక్టర్తో మాత్రమే చేయించుకోండి. ఇటువంటి మోసపూరిత అడ్వర్టైజ్మెంట్లు అట్లే నమ్మేసి దయచేసి మోసపోవద్దండి. మొన్నీ మధ్య మెడిసిన్ తగిన చర్య కూడా తీసుకోవాలండి. డాక్టర్ రామ్ కుమార్, చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఈ మధ్యనే గుంటూరులో మెడిసిన్ మాఫియా గురించి స్పెషల్ స్టోరీస్ ఇచ్చాం, క్లియర్ గా చూపించాం ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి మెడిసిన్స్ విషయంలో. ఇప్పుడు చీరాల్లో ఏమో ఏకంగా ఈ వ్యాక్సినేషన్ కి సంబంధించి ఇంతటి దారుణమైన కుట్రలు జరుగుతున్నాయి. అసలు వీటన్నిటి మీద ఎవరు దృష్టి సారించాలి? ఆర్ఎంపీ జనరల్ గా పేదవారు ఎవరైనా సరే గబుకుని ఏమైనా వచ్చినా ఒక ఆర్ఎంపీ దగ్గరకు వెళ్తూ ఉంటారు, వాళ్లే అంటే అవైలబిలిటీ కూడా వాళ్ళదే ఎక్కువగా ఉంటుంది. ఇంతటి దారుణాలు ఆర్ఎంపీ ఆధ్వర్యంలో జరుగుతుంటే దీని మీద ఒక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తోంది, అసలు ఇలాంటి వాళ్ళ విషయంలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? 100% మేడం, డిఎంఎన్హెచ్ వాళ్ళు ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజుల్లో చూసుకుంటే విశాఖపట్నం లాంటి పెద్ద సిటీల్లో కూడా ఆర్ఎంపీలు బీభత్సంగా ఉన్నారు. సో ఈ రోజుల్లో చూస్తుంటే సిటీ రోజు రోజుకి డెవలప్ అవుతుంది, డాక్టర్స్ 24 అవర్స్ అవైలబిలిటీలో ఉంటున్నారండి. పెద్ద పెద్ద సిటీల్లో కాదు, సందుల్లో కూడా డాక్టర్లు అయితే 24 అవర్స్ అవైలబిలిటీలో ఉంటున్నారు. కానీ ఈ ఆర్ఎంపీ అనేది ప్రైమరీ చికిత్స మాత్రమే చేయాలండి, ఏమైనా డ్రెస్సింగ్స్ అటువంటి ఏమంటే చేయడానికి కానీ. వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళు మలేరియా ఈవెన్ డెంగ్యూ పేషెంట్స్ కూడా వాళ్ళు ట్రీట్ చేసేస్తూ ఉన్నారండి. మా దగ్గరికి ఎన్నో కేసులు వస్తూ ఉన్నాయి, పేషెంట్లు ఏంటంటే డెత్ చావు దగ్గరికి వెళ్ళి వస్తున్నారండి. ఎందుకంటే పలానా వాళ్ళే ట్రీట్మెంట్ ఇన్ని రోజులు తీసుకున్నామండి. ఏం చూస్తుండే మొత్తం బ్లండర్ అంతా, అబ్నార్మల్ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, ఏవేవో హై డోస్ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఈవెన్ అది కూడా ఏంటంటే డిఎంఎన్హెచ్ వాళ్ళు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి మా తాలూకా అభిప్రాయం. రైట్ డాక్టర్, మీతో మళ్ళీ మాట్లాడతాం, ఒకసారి సుభానితో మాట్లాడదాం, గుంటూరు స్టూడియోలో ఉన్నారు. సుభాని, ఈ 1 మంత్ అంటే మీరు అక్కడ 25-30 డేస్ నుంచి ఉంటున్నా అంటున్నారు, ఇలాంటి కల్తీ ఇంజెక్షన్స్ చేయించుకుని కానీ ఎవరైనా ఇబ్బంది పడి మళ్ళీ ఆర్ఎంపీ దగ్గరకు వచ్చిన సందర్భాలు ఏమైనా చూసారా మీరు?
లేదండి, అప్పుడు ఏమైందంటే చిన్న చిన్న పిల్లలు అది వాటర్ ఇంజెక్షన్ చేసినప్పుడు కొంచెం నొప్పిగా ఉండి పిల్లలు ఏం చేస్తారంటే ఏడుస్తుంటారు. ఆ ఏడ్చినప్పుడు కొంచెం ఫంగస్ ఎక్కువ అవుతుంది, అంటే కొంచెం వాపుగా వస్తుంది. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ఐస్ దాన్ని ఇలా ఐస్ పూస్తాడు. ఏంది దాని తర్వాత ఇలా ఐస్ పోయింటే నైట్ తగ్గిపోయింది అని చెప్తాడండి. వాళ్ళు అంటే ఇంకొంచెం కాంప్లికేషన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఆర్ఎంపీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఏం లేదండి, చిన్న విషయం అంటే కొంతమంది చిన్నపిల్లలు భయపడి అక్కడక్కడ స్పాట్ లో వాంతులు చేసిన రెండు మూడు కేసులు చూసారండి. అంతకంటే నాకు ఎక్కువ నేను చూడలేదు. ఆయన ఏంటంటే ఎక్కువ చేయడు కదా, అది జస్ట్ అలా గుచ్చినట్టుగా గుచ్చి కొంచెం వాటర్ అలా చేసి ఏమంటే తీసేస్తాడు. నాకు నేను రాస్తూ ఉంటాను, నాకు తెలియదు ఎక్కువగా వాస్తవంగా అయితే. సో ఇంజెక్షన్ కూడా ఫుల్ గా ఇంజెక్ట్ చేయడు, లోపల ఉన్న మెడిసిన్ అంతా లోపలికి వెళ్ళేలా కూడా చేయడు. చేయడు ఎందుకంటే అతను చేసేది వ్యాక్సిన్ కాదు కదా, వాటర్ కదా, కొంచెం అలా గుచ్చినట్టు గుచ్చి కొంచెం వాటర్ అలా చేసి ఏమంటే ఆ చిరంజీవిని దాంట్లో డస్ట్బిన్ లో వేసేస్తారు ఏమంటే. సుభాని, మీరు గమనించిన అంశాలు ఏంటి ఈ 30 రోజుల్లో ఆర్ఎంపీ దుర్గాప్రసాద్ లైఫ్ స్టైల్ కి సంబంధించి? చాలా లావిష్ గా ఉంటాడు, ఒక ఆర్ఎంపీ ఎలా ఉండాలో అలా ఉంటారా, లేకపోతే ఆయన పరిచయాలు మీరు అన్నారు ఇందాక దేనికి భయపడక్కర్లేదు మనకంతా పై వాళ్ళంతా తెలుసు అని చెప్పి ఆ రకంగా అతని లైఫ్ స్టైల్ ఉంటుందా? ఆమెకి ఈ వాసవి క్లబ్ మెంబర్స్ బాగా సపోర్ట్ ఉన్నారు అనుకుంటా మేడం. పద్మజ మేడం కాదు, ఆమెకి ఆయనకి అక్క అవుతుందని చెప్పారు. అందువల్ల ఆయన మనం ఎవరు భయపడాల్సిన లేదు, మా అక్క అవసరంటే డీజీపీతో మాట్లాడింది, మనకేం సుమాని, మీరు హాయిగా ఉండండి, మన నాతో పాటు హ్యాపీగా ఉండండి, నేను భయపడుతున్నా సార్, ఇలా జరుగుతుంటే ఏమైనా అయితేమో, నాకు ఎవరు లేదు సపోర్టు అని నేను చెప్తే నేనున్నాను కండి, మీకెందుకు మా అక్క అవసరం అంటే డీజీపీతో మాట్లాడి చీతి మిమ్మల్ని ఎక్కడైనా లోపల ఏమైనా వేస్తే నేను చూసుకుంటాను అని నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి ఆయన. అక్కడ ఎంతమంది దుర్గా ప్రసాద్ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తారు సుభాని? మీరు వాళ్ళతో ఏమైనా ఇదేంటి ఇదంతా ఇంత దారుణం జరుగుతుంటే మీరు ఎవరు మాట్లాడరేంటి అని ఎప్పుడు డిస్కస్ చేయలేదా ఈ నెల రోజుల్లో? చేశానండి, డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్లు, ఇంకో అతను రామకృష్ణ అతను ఒక ఆయన ఉన్నారు, విఠల్ అని ఒక అతను ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను జూనియర్ని కదా, నేను నన్ను మామూలుగా వాళ్ళతో పాటు తీసుకెళ్తారు జనాలకి చెప్పడానికి, విలేజ్కి వెళ్తాం కదా, ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ గుడిలో అనౌన్స్మెంట్ అండ్ ఆ చర్చిలో అనౌన్స్మెంట్ చేసినప్పుడు కాస్త నేను బాగా చెప్తానని వాళ్ళు, నాకంటే కొంచెం వయసు పెద్దోళ్ళు చెప్పలేకపోతారు, నేను అనౌన్స్మెంట్ చేస్తాను గౌనేని వారి పాలెం చీరాల్లో చేశాను అనౌన్స్మెంట్. అండ్ నేను చాలా చాటు గుళ్ళలో అలా చేశానండి. ఏంది తర్వాత ఈ చేస్తూ తప్పని నేను కామ్ గా నేను రానండి అని ఉంటే ఉండని, మీకేం భయం లేదు, నేను చూసుకుంటా, మీకు నేను ఇస్తాను సపోర్ట్ ఫుల్ అని నాకు చెప్పడం వల్ల నేను వచ్చాను. నిన్న డైరెక్ట్ గా ఈ వాసవి క్లబ్ వాళ్ళు వస్తున్నారండి, పద్మజ మేడం కాదు మా అక్కయ్య గారు వస్తున్నారు ఇక్కడికి ఉండండి అంటే నిన్న నేను చీరాలకి వెళ్ళాయండి. చీరాల్లో డాక్టర్ పాలెడ్డి రామానంద హాస్పిటల్లో ఇతను ఎస్కేప్ అయిపోయాడు, డాక్టర్ ఎస్కేప్ అయ్యారు టీవీ 5 వాళ్ళు రాగానే వీళ్ళు ఎస్కేప్ అయిపోయారండి. ఆ తర్వాత డాక్టర్ పాలెట్టి రామారావు హాస్పిటల్లో నన్ను జనాలు మొత్తం కూర్చోబెట్టారు, కూర్చోబెట్టి నన్ను మ్యాన్ హ్యాండింగ్ చేయిపోయారు చాలా మంది. ఈ అనిపిరెడ్డి గారు ఉండి నన్ను సపోర్ట్ గా మీ మీద ఈగ కూడా వాడకుండండి నేను తీసుకెళ్తానని ఆయన సపోర్ట్ చేశారు. ఆ తర్వాత టీవీ 5 రవీంద్ర బాబు గారు నేను నా కారులో మిమ్మల్ని తీసుకెళ్లి వదిలిపెడతానండి, మీ భయపడాల్సిన అవసరం లేదండి అని నన్ను చెప్తే నేను అక్కడే కూర్చున్నానండి, లేకపోతే నన్ను టీ షర్ట్ కూడా పట్టుకొని లోపల లాక్ వెళ్ళిపోయాను మేడం గారు. సుభాని, ఇప్పుడు ఇష్యూ అంతా మీరు టీవీ 5 దృష్టికి తీసుకొచ్చారు, మొత్తం టీవీ 5 ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది, మీకేమైనా బెదిరింపు కాల్స్ వస్తున్నాయా దుర్గా ప్రసాద్? ఎందుకంటే పై స్థాయి వ్యక్తులందరితో పరిచయం ఉందని చెప్తున్నారు కదా దుర్గా ప్రసాద్ కి. మేడం గారు, ఈ దేశ ప్రజలకి నేను ఒక్కడనే కాదు కదా, అందరినీ కాపాడదామనే కాన్సెప్ట్ లో నేను వచ్చాను. నేను ఒక్కడిని చచ్చిపోతే ప్రాబ్లం లేదు, ఈ జనాలు ప్రజలు పిల్లలు అందరూ హాయిగా ఇలాంటి వ్యాక్సిన్ చేసుకోకుండా హ్యాపీగా ఉంటే చాలండి, నేను నేను చచ్చిపోయినా ప్రాబ్లం లేదండి. రైట్ సుభాని గారు, చెప్పండి. ఒక చిన్న విషయం, ఇందులో కొంతమంది డాక్టర్ల పేర్లు ఉన్నాయండి. నర్సాపేటలో డాక్టర్ అరవింద్ బాబు గారి హాస్పిటల్ పనిచేస్తున్నప్పుడు నాకు ఇతను పరిచయం కాదండి. తర్వాత ఖమ్మం ఒకసారి తీసుకెళ్లారు, ఖమ్మం అంటే బేస్తోదిపేట అటువైపు ఖమ్మం ఉందండి, ఆ సైడ్ ఒకసారి తీసుకెళ్లారు ఈ మంత్ లోనే సలీం గారి హాస్పిటల్. నెక్స్ట్ వచ్చేసి దర్శీ ఝాన్సీ హాస్పిటల్ అండి, డాక్టర్ ఝాన్సీ హాస్పిటల్ అంటే కోటిరెడ్డి కాదు, డాక్టర్ కోటిరెడ్డి కాదు, వీళ్ళ హాస్పిటల్లో నేను 1 వీక్ చేశానండి.
నెక్స్ట్ వచ్చేసి చీరాల డాక్టర్ పాలెటి రామానగర్ హాస్పిటల్లో నిన్న 19వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4-5 గంటల దాకా ఉన్నామండి. ఆ టైంలో ఈ టీవీ 5 వాళ్ళు వచ్చారండి, నాకు అక్కడి నుంచి వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. చిన్న విషయం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి, దయచేసి ఎవరు నమ్మి ఈ చిన్న చిన్న క్యాంపులకి వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకోవద్దండి. ఎంబీబీఎస్ డాక్టర్స్ అండ్ చాలా మంది డాక్టర్స్ ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి, వాళ్ళ దగ్గర వెళ్ళి చేయించుకోండి. ఈ చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వెళ్ళి చేయించుకునేది ఏంటండి, అవసరమా మనకి? మన చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ చేతులు పెట్టేది ఏంటండి? మనం దేవుణ్ణి నమ్ముతాం, తర్వాత డాక్టర్ నమ్ముతాం, ఆ డాక్టర్ మనం మోసం చేస్తుంటే ఎవరి దగ్గర వెళ్ళి వెళ్తామండి? ఇంకా అంతకంటే ఏది ఏం చెప్పాలి నేను. ఈ అందువల్ల నేను బాధపడి ఈ విషయానికి ఈ మన దేశ ప్రజలకి మనవి చేసుకుంటున్నాను, ప్లీజ్ దయచేసి ఎవరిని నమ్మద్దు. మీరు హాయిగా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకోండి. నా వల్ల ఏమైనా తప్పు జరిగితే ఓకేనా, క్షమించండి. రైట్ అండి, డాక్టర్ రామ్ కుమార్ సుబ్బాని చెప్పింది మొత్తం విన్నారు. సో ఇంతమంది చాలా చోట్ల ఇలాంటి ఆర్ఎంపీలు ఉండుంటారు, వీళ్ళందరి బారిన పడి చాలా మంది పేదలు బలవుతుంటారు. ఇంకొకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలాంటి ఓవర్డోస్ కానీ లేకపోతే అడల్టరేటెడ్ వ్యాక్సినేషన్ కానీ తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యాక్సినేషన్ అవి తీసుకునేటప్పుడు? సో మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే వ్యాక్సిన్కి వెళ్తున్నారో కంపల్సరిగా మీ తాలూకా రెగ్యులర్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి చేయించుకోండి. తర్వాత ఏంటంటే, అనఫీషియల్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర చేయించుకోవడం వల్ల ఏంటంటే, వాళ్ళు ఏదైతే ఒక స్పెసిఫిక్ డోస్ ఉంటుందో ఆ డోస్ మాత్రం 100% ఇవ్వరు. ఆల్రెడీ సుబ్బాని గారు కూడా చెప్పేన్నారు, 5 ml ఇవ్వాల్సింది, 0.3 cc 0.2 cc ఇస్తున్నారని. సో దానివల్ల మీకు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు, దానివల్ల బెనిఫిట్స్ ఉండవు. దానివల్ల ఇంకా ఏంటంటే, ఇట్లా అన్హైజీనిటిక్ కండిషన్స్ లో వ్యాక్సిన్ కి బదులు ఏదో వాటర్ కలపడం వల్ల కానీ, డిస్టిల్ వాటర్ కలపడం వల్ల కానీ, దానివల్ల మీకు మంచి జరిగే కంటే చెడు ఎక్కువగా జరుగుతూ ఉంది. సో ఇంజక్షన్ చేస్తున్నప్పుడు ఏదైనా అబ్సెస్ లాంటిది కానీ డెవలప్ అయినా, లేదంటే లోపల నర్వ్ సిస్టమ్ ఉంటుంది, ఏదైనా నర్వ్ కానీ ఇంజక్షన్ వెళ్ళి డైరెక్ట్ గా క్లిక్ అయినా కూడా, బాత్రూమ్ లో వాటర్ కలుపుతున్నారు మనం చూసాం క్లియర్ గా, బాత్రూమ్ లో వాటర్ కలుపుతున్నారు. సో ఇటువంటి వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే, అక్కడ ఎక్కడైతే ఇంజక్షన్ చేస్తున్నారో ఇంజక్షన్ సైట్ దగ్గర ఎబ్సెస్ లాంటివి డెవలప్ అవుతుంది అండి. ఎబ్సెస్ అంటే ఏంటంటే, లోపల ఇంజక్షన్ సైట్ వెళ్ళిన తర్వాత అది మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా అక్కడ ఉండిపోయి లోపల అక్కడ చీమ్ లాంటిది డెవలప్ అవుతుంది. సో యూజువల్ అటువంటి ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆ ఏరియా అంతా రెడ్గా డెవలప్ అయిపోయి ఫీవర్ కానీ లేదంటే లోపల ఇన్ఫెక్షన్స్ అయ్యి డెవలప్ అవుతుంటారు. సో అటువంటిప్పుడు ఏంటంటే, మా దగ్గర రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అండి ఇటువంటి కేసెస్. సో యూజువల్ అటువంటిప్పుడు ఏం చేస్తామంటే, కొంచెం మీ యాంటీబయాటిక్స్ ఇంజక్షన్స్ చేసి అది డ్రైన్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి శృతి మించిపోతుంటే ఒకసారి మీ జనరల్ సర్జన్ దగ్గర పంపించేసి అది ఆపరేషన్ కూడా చేయించాల్సిన సిచ్యువేషన్స్ కూడా చాలాసార్లు మేము చూస్తున్నామండి. సో అందుకని మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, కేవలం ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే చేసుకోండి. ఇంతే కాకుండా ఇంజక్షన్ చేయడం కూడా స్పెసిఫిక్ గా ఎక్కడైతే ఇంజక్షన్ సైట్ ఉంటుంది ఆ సైట్ కి మినహాయించి ఎక్కడైనా చేస్తున్నప్పుడు ఏదైనా నర్వ్ కానీ నీడిల్ ప్రిక్ అయిందంటే, అంగవైకల్యం జీవితాంతం మీరు హ్యాండిక్యాప్డ్ గా తయారైపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. సో ఇలాంటి అంటే అర్హత లేని ఆర్ఎంపీలు ఇలాంటి వాటికి పాల్పడుతున్నప్పుడు వీళ్ళపైన ఎవరు దృష్టి సారించాలి, ఎలాంటి ఒక రెగ్యులర్ డ్రైవ్స్ ఉండాలి, ఆర్ఎంపీలు ఎవరైనా ఇలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పి ఎవరు ఒక అంటే కనిపెడుతూ ఉండాలి డాక్టర్? పబ్లిక్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలండి ఫస్ట్ థింగ్. అండ్ డిఎంఎడిహెచ్ఓ వాళ్ళు కూడా స్పెసిఫిక్ గా ఆర్ఎంపీ ప్రాక్టీస్ అన్నది, ఆర్ఎంపీలు అంటే వాళ్ళు చేయాల్సింది ఏ స్టేజ్ వరకు వాళ్ళు ట్రీట్ చేయాలి, ట్రీట్ చేయడం ఆర్ఎంపీ వాళ్ళు ప్రాక్టీస్ ఎంతవరకు ఉండాలి అన్నది మాత్రం వాళ్ళు బేసిక్ గా ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తే బాగానే ఉంటుందండి. అది శృతి మించడంలో వస్తుంది. సో దాని అలా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు యాంటీబయాటిక్స్ అయ్యి పెడుతున్నారు, యాంటీ మలేరియల్ ట్రీట్మెంట్ కూడా పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే, నిజంగా ప్రాబ్లం పేషెంట్ మలేరియా పేషెంట్ వచ్చినా కూడా మనం బ్లడ్ టెస్ట్ చేస్తుంటే ఏమీ ఉండటం లేదండి. సో ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ప్రైమరీగా మలేరియా ట్రీట్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నాడు, ఏదైనా కంప్లీట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే అది ఆ విషయం కూడా లేదు. సో యూజువల్ ఇటువంటి దాని మీద డిఎంఎడ్హెచ్ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి రెగ్యులర్ గా మానిటర్ చేస్తే ఇటువంటి రిపీట్ కాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, డాక్టర్ రామ్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, సుబ్బాని థ్యాంక్ యూ సో మచ్ అండి, నోరు విప్పి టీవీ 5 దృష్టికి విషయం తీసుకొచ్చి ఆర్ఎంపీ దుర్గా ప్రసాద్ చేస్తున్న దారుణాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేశారు. సో డాక్టర్ రామ్ కుమార్ చెప్పినట్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, రెగ్యులర్ గా ఎవరైతే ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటారో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. ఆర్ఎంపీల్ని అందరూ తప్పులు చేస్తారని కాదు, బట్ మాక్సిమం కేవలం ఫస్ట్ ఎయిడ్ వరకే ఆర్ఎంపీకి అవకాశం ఉంటుంది, అంతకు మించి ఏవి కూడా ఆర్ఎంపీ దగ్గర చేయించుకోదు. పబ్లిక్ లో అవేర్నెస్ రావాలి అండ్ ఇలాంటి వాళ్లపై ఖచ్చితంగా ఒక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. డిఎంఎండ్హెచ్ఓ ఈ విషయంలో వెంటనే ఇనిషియేటివ్ తీసుకుని దుర్గా ప్రసాద్ లాంటి వాళ్ళు మద్యం మత్తులో కూడా అతను వైద్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది, వీళ్ళందరికీ అడ్డుకట్టపడాల్సిన అవసరం ఉంది. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో, స్టే ట్యూన్ టు టీవీ 5.